ਮੋੜਾ ਨਾਲ ਗਿਆ ਅੰਦਰ ਅੰਦਰ ਇਹ పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ 21వ తారీఖున మన భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి కృతజ్ఞతాభావంతో 80వ వార్షికోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన ప్రజలందరినీ దేశ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఆ రోజున సింగపూర్లో భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 30వ తారీఖున అండమాన్ నికోబార్ దీవులను కూడా స్వాధీనం చేసుకొని ప్రపంచంలోని 9 దేశాలు ఆ రోజున గుర్తింపు పొందిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో కూడా మన నేతాజీ గారు సైన్యంతో పాల్గొనడం జరిగింది. కానీ ఇప్పుడు నేతాజీ పేరు తెలుసుకుంటున్నా తప్ప నేతాజీ అంటే దాని చరిత్ర ఏంటి, భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడ్డది అని చెప్పేసి తెలియజెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజున మన భారతదేశంలో ఆ రోజున అఖండ భారత్ కావాలని చెప్పేసి యుద్ధం ప్రకటించేసి సైన్యాన్ని ఏర్పాటు చేసిన నేతాజీకి ఇవాళ వరకు ఆయన మరణం అనేదే లేదు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మన ఇండియా ప్రభుత్వం ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఈ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు వార్షికోత్సవం సందర్భంగా 13వ తారీఖు నాడు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తారీఖు నాడు దీనిపై నేతాజీ చరిత్రపై భారత ప్రభుత్వం ఏర్పాటుపై రీసెర్చ్ చేసి ఒక విశ్లేషకుడు, సంపాదకుడు, అదేవిధంగా టోటల్ రచయిత ఎంవీఆర్ శాస్త్రి గారు 14వ తారీఖు నాడు